హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వి అకాడమీ. ఐ యామ్ టి వెంకటేష్, వేదిక్ మ్యాథ్స్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ట్రైనర్. వ్యూవర్స్ ఎవరైతే ఈ ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మ్యాథ్స్లోని క్యాలిక్యులేషన్స్ని ఈజీగా చేయడం కోసం వేదిక్ మ్యాథ్స్లోని రూల్స్ ఉపయోగించి చేయొచ్చండి. సో ఆల్రెడీ ఒక 6 రూల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని ఎవరైతే చూడలేదో డిస్క్రిప్షన్లోని లింక్ ఆధారంగా చూడొచ్చు. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు రూల్ 7 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో మొత్తాన్ని చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. సో మీకు రూల్ 7లో భాగంగా ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 99 and 654? మీలో ఎవరైనా ఈ క్వశ్చన్కి ఆన్సర్ 5 సెకండ్స్లో తెచ్చుకోగలరో లేదో మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రూల్ 7 యొక్క హెడింగ్ చూసినట్లయితే, మల్టిప్లయింగ్ ఏ నెంబర్ విత్ ఏ లోయర్ నెంబర్ ఆఫ్ నైన్స్. సో ఇక్కడ ఏం లేదంటే ఇది కేస్ 3కి సంబంధించింది. ఆల్రెడీ నేను కేస్ 1 కేస్ 2ని రూల్ 5 and రూల్ 6లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ ఎవరైతే చూడలేదో వారు ఆ వీడియోస్ చూడవలసిందిగా కోరుతున్నాను నేను. సో ఇక్కడ సిరీస్ ఆఫ్ నైన్స్లో ఉన్నటువంటి డిజిట్స్ మనకి ఈ క్వశ్చన్లో 2 అండి. అంటే 99లో ఉన్నటువంటి డిజిట్స్ 2. అదేవిధంగా ఇక్కడ నెంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ మనకి 3. సో ఇక్కడ రూల్ 7 ఏంటంటే, సిరీస్ ఆఫ్ నైన్స్లోని డిజిట్స్ నెంబర్లోని డిజిట్స్ కంటే తక్కువగా ఉంటే వాటి యొక్క మల్టిప్లికేషన్ ఎలా చేయాలో మీకు ఈ రూల్ 7 ద్వారా తెలుస్తుందండి. సో జస్ట్ 2 స్టెప్స్, కేవలం 2 స్టెప్స్లో మీకు ఆన్సర్ అనేది వస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం మనం. సో మీకు ఇది క్వశ్చన్ అండి. సో కేవలం 2 స్టెప్స్. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీరు ఏదైతే నెంబర్ని సిరీస్ ఆఫ్ నైన్స్తో మల్టిప్లై చేస్తున్నారో ఆ యొక్క నెంబర్కి, అంటే 654కి మీకు ఇచ్చిన ప్రొడక్ట్లో ఎన్ని నైన్స్ ఉంటే అన్ని జీరోస్ యాడ్ చేసి రాసుకోండి. అంటే మనకి ఇక్కడ ఎన్ని నైన్స్ ఉన్నాయి? 2 నైన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎన్ని జీరోస్ రాసుకోవాలండి? 2 జీరోస్ యాడ్ చేసి రాసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ స్టెప్. సో ఈ నెంబర్కి మీరు ఎన్ని నైన్స్ ఉంటే అన్ని జీరోస్ యాడ్ చేసి రాసుకోండి, అది మీ ఫస్ట్ స్టెప్ అవుతుంది. సెకండ్ స్టెప్ ఏం లేదండి, చాలా సింపుల్ స్టెప్. ఈ నెంబర్లో నుంచి ఈ 654ని సబ్ట్రాక్ట్ చేయండి, మీకు వచ్చేదే ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో ఈ 65,400 నుంచి 654ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి 10లో నుంచి 4 పోతే 6, అదేవిధంగా 4, ఇక్కడ 7, ఇక్కడ 4, ఇక్కడ 6. సో 64,746 ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో జస్ట్ 5 సెకండ్స్ అండి. సో ఫస్ట్ స్టెప్లో మీకు ఇచ్చినటువంటి నెంబర్కి జీరోస్ యాడ్ చేసుకోవడం. ఎన్ని జీరోస్ యాడ్ చేసుకోవాలి అంటే ఎన్ని నైన్స్ ఉంటే అన్ని జీరోస్ యాడ్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటి, ఆ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయడం. సో మీకు ఇక్కడ ఆల్రెడీ ఇంకా 2 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చానండి, అవి చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడవచ్చు. ఇంకోటి 999 into 6532. సో ఫస్ట్ స్టెప్ ఏంటండి, ఈ 6532కి జీరోస్ యాడ్ చేయాలి. ఎన్ని జీరోస్ యాడ్ చేయాలి? ఇక్కడ ఎన్ని నైన్స్ ఉంటే అన్ని జీరోస్ యాడ్ చేయాలి. ఇక్కడ మనకి ఈ ఎగ్జాంపుల్లో 3 నైన్స్ ఉన్నాయి, కాబట్టి నేను ఇక్కడ 3 జీరోస్ రాస్తున్నాను. సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటండి, ఈ నెంబర్లో నుంచి ఈ 6532ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో నేను ఇక్కడ 6532ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సో ఆన్సర్ ఏమొస్తుందండి మీకు, సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 8, అదేవిధంగా ఇక్కడ 6, దాని తర్వాత 4, ఇక్కడ 5. జస్ట్ సబ్ట్రాక్షన్ చేస్తున్నానండి, నేనేం లేదు. ఇక్కడ 2, ఇక్కడ 5 అండ్ ఇక్కడ 6. సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ అండి. మీకు కనుక అర్థమైతే ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో మీ కమెంట్ రూపంలో మీరు తెలియచేయండి. ఈ ట్రిక్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని రూల్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ 1 and all.